హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈసారి అమెజాన్ నుంచి మంచి కుర్తా సెట్స్ తీసుకున్నాను ఒక 3. అవి ఎలా ఉన్నాయనేది వాటి రివ్యూ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇలా చూసా అంటే మంచి వైట్ కలర్లో తీసేసుకున్నాను. ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట, అందుకనేసి తీసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి టాప్తో మాట్లాడేసుకుందాం. మంచి కాటన్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్, అండ్ మంచి గేరాతో వచ్చేసింది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి స్టిచ్చింగ్తో రావడం అంటే మాత్రం గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో మొత్తం చూపించేస్తా ఫస్ట్. సో ఇది చూసారంటే ఇలా మనకి నేను ఎం సైజ్లో తీసేసుకున్నాను. చూడండి, ఇలా ఎం సైజ్లో తీసుకున్నాను. మనకి ఇలా చూసారంటే ప్యూర్ కాటన్లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది. ఫ్రంట్ చూసారంటే మనకి ఇలా ఒక ప్యాటర్న్లో ఇచ్చేస్తారు, ఇలా మొత్తం రౌండ్ ప్యాటర్న్లో. నెక్ చూసారంటే వైట్ మొత్తం ఇలా మనకి రౌండ్ నెక్తో, అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్తో ఇచ్చేసారు. అండ్ మీరు చూసారంటే ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఇక్కడంతా ప్యూర్ వైట్ ఇచ్చేసి, ఇక్కడ మొత్తం మనకి ప్రింటెడ్లో వచ్చేసింది ఈ డిజైన్. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4లో ఇచ్చేసారు. ఇక్కడ చూసారంటే మనకి నెక్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, అక్కడ వైట్ కలర్తోనే ఒక లేస్తో ఇచ్చేసారు. ఇలా హ్యాండ్ అయితే మంచిగా ఇలా ఇచ్చేసారు, మంచి ప్రింటెడ్తో మొత్తం వచ్చేసింది 3/4 హ్యాండ్స్లో. అండ్ ఇక్కడ చూసారు అంటే మనకి మంచిగా ఇలా గ్యాదర్ చేసేసి మంచి కుచ్చు కుచ్చు పెట్టేసి స్టిచ్ చేశారు. ప్యూర్ కాటన్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్, చాలా బాగా గేరాతో కూడా ఇచ్చేసారు. సో ఇలా గేరాతో మంచిగా ఇచ్చేసారు, చాలా బాగుంది డ్రెస్. చూసాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్, అందుకు ఇంకా నేను ఇంకా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి పెట్టేసుకున్నాను. సో మొత్తం ఇలా చూసా అంటే ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మనకి యెల్లో కలర్, గ్రీన్ కలర్తో మొత్తం ప్రింట్ ఇచ్చేసారనమాట. ఇలా అమెజాన్లో మంచి ఫ్యాబ్రిక్ అనమాట, మంచి కాటన్, ప్యూర్ కాటన్లో ఇచ్చేసారు, చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇది వచ్చేసి టాప్, దీని ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. ఇలా మనకి మొత్తం ఇలా మనకి ఎలాస్టిక్తో ఇచ్చేసారు ఇక్కడ. అండ్ ఇదంతా ఒకే ఫ్యాబ్రిక్లో మొత్తం ఒకటే డిజైన్లో ఇచ్చేసారు మొత్తము. కింద చూసారంటే ఇక్కడ మనకి ఇలా డిజైన్లో ఇచ్చేసారు, ఒక లేస్ లాగా ఇదే క్లాత్ని, ఇక్కడ డిజైనర్ క్లాత్ని ఇక్కడ వేసారు ప్రింటెడ్ది. ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ దుపట్టా అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా. సో మనకి దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చేసారు, మొత్తం సేమ్ మనకి అది ఎలా ఉందో ప్రింటెడ్ డిజైన్ మొత్తం అలాంటి డిజైన్తోనే మొత్తం మనకి దుపట్టా ఇలా ఇచ్చేసారు. ఇలా ఇచ్చేసారనమాట, మనకి చాలా బాగుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను వేసుకున్నది కూడా పెడతా చూడండి, మీకే తెలుస్తుంది వేసుకున్నాక దాని టోటల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఇంకోటి సేమ్ ప్యూర్ కాటన్లోనే తీసేసుకున్నాను, అది కూడా చూసేద్దాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇట్లా ఈ కలర్లో తీసేసుకున్నాను. చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది ఇది. ఇది చూసారంటే మనకి వీ షేప్లో నెక్ ఇచ్చేసారు. ఇలా చూడండి, మనకి ఇలా వీ షేప్లో నెక్ ఇచ్చేసి ఇలా మొత్తం మనకి ఈ కలర్ మీద మనకి ఆరెంజ్, రెడ్ ఎల్లో మొత్తం ఆ కలర్స్తో మొత్తం ప్రింటెడ్లో ఇచ్చేసారు ఈ డిజైన్ అంతా. ఇక్కడ చూసారంటే మనకి ఆలియా భట్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఇచ్చారనమాట ఇట్లా కట్. అలా ఇచ్చేసి మొత్తం మనకి కుచ్చు కుచ్చు పెట్టేసి స్టిచ్ చేసేసారు. మనకి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్తో ఇచ్చేసారు మంచిగా. దీంట్లో ఇంకంతా ఇలానే వచ్చేసింది మొత్తము, మొత్తం మంచి గేరాతో ప్యూర్ కాటన్ క్లాత్లో ఇచ్చేసారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్లీ వేసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది ఈ గ్రీన్ కలర్లో. ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్. దీనిపైన ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా చూడండి, ఇట్లా ఫ్లవర్స్ అంతా ఇచ్చేసి ప్రింటెడ్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్లో వచ్చేసింది. యాక్చువల్లీ సేమ్ డ్రెస్ నేను మా ఆడపడుచు ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ వేసుకుందాం దివాళీకి అని చెప్పేసి తీసుకున్నాం. ఇదైతే ఇది ఇద్దరం వేసుకుందాం అనుకున్నాము. ఆ పాపకైతే ఎస్, నేను వచ్చేసి ఎమ్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ ఎస్ సైజ్ కూడా నాకు సరిపోయింది. ఆ పాపకి కొంచెం సన్నగా ఉన్నా మనము స్టిచ్ వేసినా సరిపోతుంది. ఎస్ సైజ్ నాకు యాక్చువల్లీ కరెక్ట్ ఫిట్ అయింది, ఇది బాగా సరిపోయింది. టాప్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ బ్యాక్ చూసారంటే మొత్తం సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మొత్తం ఇదే ప్రింటెడ్తో ఇచ్చేసారు. సో ఇది టాప్. అండ్ ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కూడా సేమ్ మనకి ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ దాంట్లోనే ఇచ్చేసారు. ఇలా ఇలా మొత్తం ఒకటే ప్రింటెడ్ డిజైన్లో వచ్చేసింది ఇది మనకి ప్యాంట్. ఇలా వచ్చేసింది.
అండ్ దుపట్టా చూపించేస్తా. దుపట్టా మనకి ముందు చూపించాను కదా సేమ్ అట్లా అట్లానే వచ్చేసింది ఇది కూడా మనకి. బట్ దీనికి కొంచెం ఇక్కడ చూసా అంటే ఈ డిజైన్ అంతా మనకి ఇక్కడ ఈ కలర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ ప్రింటర్తో ఇచ్చేసారనమాట. దుపట్టా ఒక్కటి కొంచెం డిజైన్గా ఇచ్చారు, బాగుంది. ఇది వేసాక ఇంకా లుక్ వచ్చేస్తుంది అనమాట డ్రెస్కి. చూసా అంటే మనకి ఇలా దుపట్టా మొత్తం ఇలా ఇచ్చేసారు, ఇలా ఇచ్చేసారు. ఇది సెకండ్ది అనమాట. నేను వేసుకున్నది కూడా చూపిస్తా చూడండి ఎలా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. వేసుకున్నాక నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇంకొకటి నేను మెయిన్ ఇదే అని చెప్పుకోవచ్చు, సో అందుకే నేను థర్డ్లో పెట్టాను ఇది. ఇది బ్లాక్ డ్రెస్ అనమాట, నాకు చాలా బాగా నచ్చేసింది. ఒకసారి అది కూడా చూసేద్దాం రండి. సో థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్లో తీసేసుకున్నాను. ప్యూర్ కాటన్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్, చూడండి ఎంత బాగుందో. ఇదైతే వావ్ అనేలా ఉంది డ్రెస్, నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. చూడంగానే ఫస్ట్ చూపించేస్తా చూడండి. స్టార్టింగ్ ఇలా చూసారంటే మనకి నెక్ వచ్చేసి ఇలా వి షేప్లో పెట్టేశారు, అండ్ ఇలా చూసారంటే మనకి ఇలా మనకి ఇలా డిజైన్ చేసి ఇచ్చేసారు మొత్తం. ఇలా చూసారంటే మనకి రెడ్ కలర్తో ప్రింటెడ్తో వచ్చేసింది మొత్తం ఇక్కడ చూసారంటే ఇలా. అండ్ నెక్ మనకి వచ్చేసి ఇలా టాప్ వచ్చేసి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది. ఇదైతే చాలా బాగుంది. వేసుకున్నా కూడా హ్యాండ్స్ చూసా అంటే 3/4లో ఇచ్చేసారు, అండ్ మనకి సేమ్ అక్కడ ఇచ్చిన లేస్ లాంటిదే అదే క్లాత్తో కొంచెం ఇట్లా స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట డిజైనర్తో. ఇలా మనకి మొత్తం రెడ్ కలర్తో ప్రింటెడ్తో వచ్చేసింది మొత్తం. ఇలా చూసా అంటే ఇలా ఇలా ఇచ్చేసారనమాట మనకి మంచిగా. అండ్ చాలా బాగుంది ఇదైతే. అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కింద చూసా అంటే మనకి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి స్టిచ్ చేసేసారు మొత్తం ఇలా ఇలా మంచి గేరాతో ఇచ్చేసారండి. ఇది వచ్చేసి అనార్కలి డ్రెస్ ఇది కూడా. ఇది చూసా అంటే కింద మనకి ఇలా ఇచ్చేసారు, ఎంత బాగుంది కదా డిజైన్. నేనైతే దీనికైతే ఫిదా అయిపోయాను, అంత బాగా నచ్చేసింది నాకు. కింద చూసా అంటే ఇలా వచ్చేసింది, మంచి గేరాతో కూడా ఇచ్చేసారండి కింద అనార్కలి కదా, చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు మనకి, ఇలా ఇలా 2 థ్రెడ్స్ ఇచ్చేసారు ఇక్కడ నుంచి ఇక్కడికి, కనిపిస్తుందని అనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇలా ఇలా థ్రెడ్స్ ఇచ్చేసారనమాట, ఓన్లీ 1 సైడ్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ చూసారంటే మనకి ఇలా ఇచ్చేసారు మొత్తము సేమ్. ఇది యాక్చువల్లీ నేను ఫెస్టివల్కి వేసుకుందాం అనుకున్నా ఇది, బట్ అయితే బ్లాక్ కదా వద్దు అనేసరికి ఇంకోటి సెకండ్లో చూపించాను కదా, ఇప్పుడు దీనికి ముందు చూపించింది అది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఫెస్టివల్కి వేసుకునేకి. బ్యాక్ మొత్తం ఇలా వచ్చేసింది మనకి. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం మనకి ఇలా డిజైన్ ఇది ఇచ్చేసారు. అండ్ బ్యాక్ వచ్చేసి టాప్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి ఇదంతా ఇలా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసా అంటే ఇలా మనకి డిజైన్తో ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి అనార్కలి. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు. దీని ప్యాంట్ వచ్చేసి మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్లో ప్యూర్ కాటన్లోనే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసా అంటే మంచిగా ఇలా ఎలాస్టిక్తో ఇచ్చేసారు బాగా, ఇలా మనకి ఇచ్చేసారు. నేను ఎం సైజులో తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యాంట్. అండ్ దుపట్టా మనకి ప్యూర్ కాటన్లోనే వచ్చేసిందండి దుపట్టా కూడా, చూడండి ఇలా ఇచ్చేసారు మొత్తము సేమ్. మనకి డ్రెస్కి ఎలాంటి డిజైన్తో ఇచ్చారో మొత్తం అదే ప్రింట్తో ఇచ్చేసారు మొత్తం ఇలా ఇలా. చాలా బాగుంది దీని క్వాలిటీ అయితే. ఇది కొంచెం వాటికి వీటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అది అవి 700లో వచ్చేసా, ఇది వచ్చేసి 1000 రూపీస్, అంటే 900లో వచ్చింది. నేను కొన్నాక మళ్ళీ 800లో కూడా వెళ్ళింది. అట్లా మనకి ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంటాయి, చూసి తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది 900 రూపీస్లో వచ్చింది, రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఇంత గ్రాండ్గా ఉన్న ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.